వైఎస్ఆర్సీపీ నాయకులు గిరిజల్ల బాబు కందుల దుర్గేష్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ధవళేశ్వరం ఎర్రకొండ వద్ద మీడియా సమావేశంలో జనసేన పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ వీరప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజల్ల బాబుకు ఉన్న వెన్నుపోటు చరిత్ర, అవినీతి కంపు చరిత్ర తమ నాయకుడు కందుల దుర్గేష్ కు లేపని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ షేక్ అమీనా, జనసేన నాయకులు ఎడ్ల మహేష్, మటపర్తి నాగరాజు, దారపు శివారెడ్డి జనసేన నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. మరి మొన్న ప్రెస్ మీట్ లోని గిరిజల్ల బాబు గారికి చెప్పాం, ఎవరి జోలికైనా ఇల్లు గాని, మరి జనసేన పార్టీ జోలికి గాని, అలాగే మా నాయకులు కందుల దుర్గేష్ గారి విషయంలోకి గాని ఎంటర్ అయితే మరి పద్ధతిగా ఉండదని హెచ్చరించడం జరిగింది. అయినా కుక్కతోక వంకర అన్న చందంగా మరి గిరిజల్ల బాబు గారు పదే పదే తన వంకర బుద్ధిని చూపించుకుంటున్నారు. దుర్గేష్ గారిని కామెంట్ చేయాలంటే ఆయన వెనక ఎవరున్నారు అన్నది కూడా ఆలోచించుకుని కామెంట్ చేయాలి. మరి ఈరోజు దుర్గేష్ గారు పిలుపునిస్తే మరి వేలాది లక్షలాది మంది కార్యకర్తలు ఆయన వెంట ఉంటారు. మీకైతే ఎవరున్నారు పేటీఎం బ్యాచ్ తప్ప, మరి మీకైతే ఎవరు రారు, దయచేసి గమనించండి. మరి దుర్గేష్ గారి రాజకీయ జీవితం గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు దుర్గేష్ గారి రాజకీయ జీవితం గురించి మాట్లాడేటప్పుడు అసలు మీరేంటి, మీ పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి గమనించండి. మరి గులివెంత గింజ మరి దాని కింద మచ్చ చూసుకున్నట్టు లేదు గాని, మరి మీరైతే ఎన్ని పార్టీలు మారొచ్చారు గతంలో? మరి చిరంజీవి అభిమానాన్ని చెప్పుకుని మరి ప్రజారాజ్యం పార్టీలోని మరి సీటు రాలేదని రమణ స్వామినాయుడు గారిని మరి వెన్నుపోటు పడలేదా మీరు? కనీసం ఆయన్ని కడియం మండలంలోకి కూడా దాదాపు ఒక 5-6 రోజుల వరకు కూడా కాలు పెట్టనివ్వకుండా ఆయన్ని వ్యతిరేకించి ఆయన ఓడించారు. అటువంటి నైజం మీది. అదేవిధంగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితే మరి అప్పుడు కూడా మీరు సీటు ఆశించారు, రాలేదని తెలుసుకుని వెంటనే మరి ప్లేటు పిరాయించి తెలుగుదేశం పార్టీకి అమ్ముడైపోయి ఆకుల ఈరరాజు గారిని మరి ఘోరంగా 2 సార్లు మీరు వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది. మీరా దుర్గేష్ గారి గురించి మాట్లాడతారు? మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. మేము కాపుల్ని సపోర్ట్ చేస్తున్నాం. మా వైఎస్ఆర్ పార్టీ కాపులకి చాలా గొప్పగా అది చేసేసింది, ఇచ్చి చేసేసిందని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏమయ్యా ఏంటి మీరు చేసేది మా కాపు సోదరుల కోసం? ఏం చేశారు మీరెట్టి ఆ భిక్ష కోసమో ఆ ముష్టి కోసమో మా కాపు సోదరులు ఎవరో కూడా ఎదురు చూడట్లేదు. నువ్వు మహా ఇస్తే రోజుకి నువ్వు ఇచ్చిన డబ్బులు రోజుకు ఒక 40 రూపాయలు లెక్కకొస్తుందేమో. ఆ 40 రూపాయలతో మరి కాపు సోదరులు ఎవరు కూడా వాళ్ళ భార్య బిడ్డలు పోషించేసుకునే స్థాయిలోకి వెళ్ళిపోరు. నువ్వు నిత్యావసర వస్తువులు తగ్గించు, అదేవిధంగా మందు రేట్లు తగ్గించు, ట్యాక్సులు తగ్గించు, కరెంటు బిల్లులు తగ్గించు, అలాంటి మేలులు చెయ్యి. అప్పుడు ప్రజలకు మేలు చేసినవాడు అవుతావు, కాపు సోదరులకు మేలు చేసినవాడు అవుతావు. అంతేగాని ఈ ముష్టి డబ్బుల కోసం కాపు సోదరులు ఎవరో చూడట్లేదు. నిజంగా మీ పార్టీకి కాపుల మీద ప్రేమ ఉంటే మీ నాయకుడితో, మీ ముఖ్యమంత్రితో, బటన్ రెడ్డితో మాట్లాడండి. అయ్యా కాపు సోదరులకి రిజర్వేషన్ ఇప్పించండి. లేదు అంటే కాపు సోదరుల కోసం ఏదన్నా వాళ్ళు వృత్తి చేసుకోవడం కోసం మరి ఏమైనా కల్పించండి అనేసి అప్పుడు చూపించండి. అంతేగాని ఇది ఓటు బ్యాంక్ రాజకీయంగా మీరేదో కాపులను ఉద్ధరించేసినట్టు మా వల్లే కాపులు బతుకుతున్నారనేసి డబ్బా కొబ్బరులు మాత్రం చెప్పకండి. తెలుసు, మాకు తెలుసు, ఈ ప్రజలకు తెలుసు, ఇది ప్రశాంత్ కిషోర్ ఆడిస్తున్న నాటకం. కేవలం ప్రశాంత్ కిషోర్ అన్నవాడే ఇప్పుడు కులాలని మతాలని రెచ్చగొట్టి ఓట్లు దొండుకోవాలని చూస్తున్నాడు. ఏంటయ్యా మీరు చెప్పేది? ఇంకొక విషయం చెప్తున్నాను, మాట్లాడుతుంటే మరి మీకు మండల ప్రెసిడెంట్ రాలేదని, ఎంపీపీ రాలేదన్న అక్కస్ తోటి పదే పదే దుర్గేష్ గారిని నువ్వైతే
మరి కామెంట్ చేయడం జరుగుతుంది మేము చాలాగా పక్కాగా మరి కరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల్ని ఓట్లు అడగం తెలుగుదేశం పార్టీ మేము కలిసి మరి పని చేస్తున్నాం అని ఎలక్షన్లకు ముందే మరి చెప్పి ఆ మండలంలోని మరి దుర్గేష్ గారు కాకుండా అక్కడ లోకల్ నాయకులందరూ కూడా ఎలాగైనా సరే మరి మాట్లాడుకొని అదే విధంగా జగన్ మోహన్ రెడ్డిని ఏ విధంగానైనా గట్టి దించాలి ఆ పార్టీ మా మండలంలో నిలబడకూడదు ఆ పార్టీ ఇక్కడ మనుగడ సాధించకూడదన్న ఒక ఉద్దేశంతో అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒత్తు పెట్టుకుని పని చేయడం జరిగింది వాళ్ళు మాట్లాడుకొని ప్రజల దగ్గరికి డైరెక్ట్ గా ఇల్లారు తప్ప దొంగచాటుగా ఎల్లలే దొంగతనంగా ఎల్లలేదు నీకైతే పదవ రాలేదన్న ఉద్దేశంతో నువ్వు అక్కస కప్పుతున్నావు మా నాయకుడి మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అది సరైన పద్ధతి కాదు మేము ఒకటే చెప్తున్నాం దయచేసి గమనించండి పదే పదే మమ్మల్ని గాని మా నాయకుల్ని గాని మీరంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తాం నీది ఆ స్థాయి కాదు దుర్గేష్ గారిని కామెంట్ చేసేంత స్థాయి కాదని గిరిజాల బాబు గారిని హెచ్చరిస్తున్నాం గమనించండి ఈ విషయం జై జనసేన మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।